ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు దయగల ఎడలా దయ చూపించును యథార్థవంతుల ఎడల యదార్థవంతుడుగా నుండును సద్భావము గలవారి ఎడల ఆయన సద్భావము చూపును మూర్ఖుల ఎడల ఆయన వికటముగా నుండును శ్రమపడు వారిని ఆయన రక్షించును గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణిచివేయును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయుండు అని ప్రియులారా యహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యహోవత్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒక ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని సహోదరి సహోదరులారా మనము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటేందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరము సహించుచు మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలసిన వారమై ఉన్నాము అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అని సహోదరి సహోదరులారా మనమందరము మనస్కులై ఒకరి యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారమును కరుణా చిత్తులమును మనస్కులునై ఉందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్మును మేము తగ్గించుకొని మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుటకు సహాయము దయచేయమని మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్